ఎస్కేల్ గ్రంథము 22:30 చదువుకుందాం. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందుల్లో నిలుచుటకును తగినవాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. ఆనాడు ఇస్రాయేలు జనాంగము అవిధేయులై తమ ఇష్టానుసారంగా నడుస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని పెడచెవిని పెట్టి ఎవరి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతూ తమ పాపములకు రావలసిన ప్రతిఫలాన్ని పొందుతూ శ్రమలలో వేదనలో బాధలలో ఉన్నప్పటికీ సృష్టికర్తను మరచి నాశనానికి సిద్ధపడేవారిగా ఉన్నప్పుడు దేవుని కోపం వారి మీద రగులుకోవటం ప్రారంభమైంది. ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు సృష్టికర్త కానీ నాశనకర్త కాదు. ఆయన సృష్టించటంలో ఆనందించేవాడే కానీ నాశనము చేయుటయందు ఆసక్తి లేనివాడు. అయినప్పటికీ మనుష్యుడు తన పాపము ద్వారా లోకాన్ని చెడగొడుతూ తను తాను చెడగొట్టుకుంటూ ఉన్నప్పుడు సహించలేని ప్రభు ఆయా సమయాలలో వారి పాపము విస్తరించకుండానట్లు భూమిని నాశనం చేయటం మనం చూస్తున్నాం. నవహు దినములలో జనులు తినుచు తాగుచు కొనుచు అమ్ముచు పెండ్లాడుచు పెండ్లికిచ్చుకొనుచు వారి ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఉన్న సమయంలో లోకమంతా చెడిపోయినది అని గుర్తించిన దేవుడు నవహును కనుగొని అతని ద్వారా ఒక ఓడను నిర్మింపజేసి ఆ ఓడలో ఉన్నవారు తప్ప మిగిలిన వారందరినీ వర్షము ద్వారా వరద ద్వారా నాశనము చేసినని మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అయితే మరల మానవ జాతి దేవుని మీద తిరగబడుతూ దేవుని దుఃఖపరుస్తున్నప్పుడు దేవుడు అబ్రహామును ఎన్నుకొని ఒక ప్రత్యేకమైన జనాంగంగా అతని సంతానాన్ని దీవించాడు. వారికి కట్టడలను ఇచ్చాడు. వారి కొరకు ప్రవక్తలను ఏర్పరిచాడు. వారికి తానే రాజుగా ఉండి న్యాయాధిపతిగా ఉండి వారిని దీవించి నడిపించి ఆశీర్వదించాలని ఆశించాడు. అయినప్పటికీ ఆ ఇస్రాయేలు జనాంగము మాటి మాటికి ఆయన్ను వేధించువారిగా దుఃఖపరచువారిగా ఉండటమే కాక నిజదేవుడైన దేవునిని విలిచి విగ్రహారాధనకు మలవటం తమ శరీరాలను అపవిత్రపరచుకునటం దేవుని నామానికి దుఃఖము కలిగినట్లుగా వారి బ్రతకటం దేవుని హృదయానికి ఎంతో వేదన కలుగజేసింది. తన కోపాగ్ని వారి మీదకు రాకుండా ఉండనట్లు దేశమును పాడు చేయకుండా ఉండనట్లు ఎవడైనా ఒకడు కనబడతాడా? ప్రాకారాలను దిట్టపరచటానికి ఒక ఇంటికి ప్రాకారం ఉన్నప్పుడు ఆ ఇంటికి క్షేమం ఉన్నది. ఈనాడు అనేక హృదయాలకు ప్రాకారములు లేకుండా ఉండటం అపవాది వచ్చుచూ పోవుచూ తన ఇష్టానుసారంగా సంచరించే స్థలముగా మానవ హృదయాలు ఉండటం చూస్తూ ఉన్నాం. దేశములో ఒక క్రమము లేనప్పుడు జీవితములో ఒక క్రమము లేనప్పుడు ఒక కట్టుబాటు లేనప్పుడు నాశనానికే మనం వెళతాం సుమా. ప్రాకారాలను దిట్టపరచటానికి అంటే తన నీతి న్యాయాలను బోధించటానికి తన చట్టాన్ని మానవునికి తెలియచేయటానికి తన ధర్మశాస్త్రాన్ని మానవులకు వివరించటానికి ఎవడైనా ఒకడు కలడా అని ప్రభువు వెతుకుతూ ఉన్నాడు. అక్రమంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని క్రమపరచగలిగింది దేవుని వాక్యమే. బుద్ధి లేని వానికి బుద్ధి కలుగు చేసేది ఆయన ప్రశస్తమైన వాక్యం మాత్రమే. దారి తప్పిన వాడిని దారికి మళ్లించగలిగినది ఆయన సువార్త సత్యం. తన స్థితిని తాను గ్రహించుకున్నట్లుగా చేయినది దేవుని వాక్యమే. అయితే ఈరోజు అనేకులు దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి మానవ జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. అనేక మంది బోధకులు కూడా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించటకు బదులు ఆశీర్వాదాన్ని గురించి అభివృద్ధిని గురించే బోధిస్తూ మానవుడు పశ్చాత్తాపడవలసి ఉన్నదని పాపక్షమాపణ పొందవలసి ఉన్నదని క్రీస్తు కొరకు శ్రమపడటం గొప్ప భాగ్యమని ఆయన చేతుల్లో ఒక వ్యక్తి నలిగినప్పుడు మాత్రమే ఆయన చేతుల్లో ఒక వ్యక్తి విరిగినప్పుడు మాత్రమే అతడు క్రీస్తు సారూప్యంగా మార్చబడతాడు అన్న సత్యాలను బోధించటం లేదు. మారు మనస్సు పొందండి,
పాపముల కొరకై పశ్చాత్తాపడండి, అప్పుడు మీ వ్యాధులు పోతాయి, అప్పుడు మీ బాధలు తీరతాయి అని ఎవరు బోధిస్తున్నారు? మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం, ప్రభు మీకు స్వస్థతనిస్తారు అన్నట్టుగానే అనేకులు తమ బోధను కొనసాగిస్తున్నారు. ఎంత విచారకరమైన విషయం! పాపికి మొదట కావలసినది స్వస్థత కాదు, పాప పశ్చాత్తాపం. ఒకని జీవితంలో ఉన్నటువంటి నష్టము, కీడు, శాపము పోవాలంటే అతడు తన పాపముల కొరకు పశ్చాత్తాపడాలి. పాపము ద్వారా వచ్చిన కీడును, శాపాన్ని యేసుక్రీస్తు సిలువలో భరించి ఉన్నాడు అని ఒక వ్యక్తి విశ్వసించినప్పుడు మాత్రమే అతడు తన శ్రమల నుండి విడుదల పొందుతాడు. దేవుని చట్టాన్ని బోధించేవారు కావాలి, ఉన్నది ఉన్నట్టు ప్రకటించేవారు కావాలి. ఆయన 10 ఆజ్ఞలను మరొకసారి ఈనాటికి ప్రతి మనుషునికి బోధించవలసి ఉంది. నిజమే, ఆ ఆజ్ఞలను మన సొంత శక్తితో మనం పాటించలేము, కానీ ఆ ఆజ్ఞలను మీరిన దౌర్భాగ్యులుగా ఉన్నాము అని మనల్ని మనం గుర్తుంచుకొని పశ్చాత్తాపడితే ఆ ఆజ్ఞలను జయించటానికి శక్తించేటువంటి క్రీస్తు మనకున్నాడు గనుక మనం జయశీలులుగా జీవించగలుగుతాం. ప్రాకారమును దిట్టపరచటం అంటే సువార్తను స్పష్టంగా ప్రకటించేవారు కావాలి. లోకంతో కాంప్రమైజ్ అయ్యేవారు, లోకంతో కలిసిపోయేవారు, పాపంతో రాజీ పడేవారి ప్రాకారాలు పడిపోయినవి. వారికి దేవుని నీతిని ప్రకటించాలి. నరహత్య చేయవద్దు, దొంగిలికూడదు, వ్యభిచరించవద్దు, పొరుగువాని దానిని ఆశించవద్దు అన్న విషయాలు మరొకసారి ప్రతి వ్యక్తికి బోధించాలి. ఒక్కసారి ఆలోచించు, దేవుని వాక్యానుసారంగా ఈరోజు నీవు జీవిస్తున్నావా? నీవు హత్య చేయలేదేమో గాని ఇతరులు చస్తే బాగుండు, చంపుతాను అన్న మనస్తత్వం కలిగి ఉన్నావు కదా. నీవు దొంగతనాలు చేయలేదేమో గాని నీవు చిన్న చిన్న వాటిని అపహరిస్తూ, అది దొంగతనము కాదులే, నా తల్లిదండ్రుల సొమ్మే కదా, నా ఆఫీసు నుంచి నేను తెచ్చుకున్నదే కదా అని సరిపెట్టుకుంటున్నావా? నీవు దేవుని దృష్టిలో దొంగవే. క్రియలలో ఒకవేళ నీ వ్యభిచారానికి అవకాశం ఇవ్వలేదేమో గాని అసభ్యమైన దృశ్యాలు చూస్తంలో, అసభ్యమైనటువంటి విషయాలను ధ్యానించటంలో, నీ కళ్ళలోనికి వ్యభిచారపు తలంపులను రాణించటంలో నీవు స్థలమిచ్చినట్లయితే దేవుని దృష్టిలో నీవు వ్యభిచారివే. ఒక్కసారి ఆలోచించు, ఈరోజు నీ హృదయం దేవునితో సరిగా ఉందా? మన హృదయంలో జరబడినటువంటి ద్వేషము, ఈర్ష్య, దురాశ మోహము అనే వాటిని బయటికి వెళ్ళగొట్టి మన కంచెను సరిచేసుకోవాలి. మీ దేహము దేవుని ఆలయమై ఉందని, అది పరిశుద్ధమై ఉన్నదని ప్రభువు చెప్పాడు కదా. నీ హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఈరోజు సగటు మానవుణ్ణి చూస్తే ఈ విషయాల్లో ఎటువంటి గ్రహింపు లేని వారిగా వారి ఇష్టానుసారంగా జీవించడం చూస్తూ ఉన్నాం. జార చోర కార్యాలు చేస్తూ మరలా దేవుని మందిరమునకు వచ్చి మేము విడుదల పొంది ఉన్నామని సాక్ష్యమిస్తారట. ఎంతమంది ఈ దినాన యేసుక్రీస్తు బిడ్డలమని చెప్పువారు అంతరంగంలో శుద్ధి కలిగి ఉన్నారు. దేవుడు వెతుకుతూ ఉన్నాడు, వీధుల్లో వెతుకుతున్నాడు, ఇళ్లల్లో వెతుకుతున్నాడు. కనీసం దేవాలయాల్లోనన్నా తనకు ప్రియమైన బిడ్డలు ఉంటారా? తన వాక్యానుసారంగా బ్రతికేవారు, అలా బ్రతకమని ఇతరులకు చెప్పేవారు ఉన్నారా? అలాంటి వారు ఒక్కడున్నా అతని ద్వారా నేను నా కార్యాన్ని జరిగిస్తాను, అతనిని వాడుకొని అనేకుల్ని రక్షణలోనికి నడిపిస్తాను అని ప్రభు వెతుకుతూ ఉన్నాడు. ఆనాడు ఒక్కడైనా కనబడలేదట, ఈనాడు కూడా ఆయన వెతుకుతూనే ఉన్నాడు. ఎవరు ఎలా ఉన్నారో, ఎవరు ఎలాంటి జీవితాలు జీవిస్తున్నారో మనకు అవసరం లేదు, కానీ ప్రభువా, నేను నీ దృష్టిలో నిందారహితుడిగా ఉండాలని, నీ చేతుల్లో వాడబడే పాత్రగా ఉండాలని ఆశపడుతున్నాను అని నిన్ను నీవు ఇప్పుడు అప్పగించుకుంటే నిన్ను ఆయన వాడుకుంటాడు. నేను దేశమును పాడు చేయకూడనట్లు ప్రాకారములను దిట్టపరచుటకు, బద్దలైన సందుల్లో నిలుచుటకును,
తగినవాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. దేవునికి మానవునికి ఎడబాటు కలిగింది, ఒక గ్యాప్ వచ్చింది, దూరమయ్యాం. ఇప్పుడు దేవునితో మనుషుణ్ణి సమాధానపరిచేవాడు, మనుషుల పక్షములో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవాడు, దేవుని విషయాలను మనుషులకు అందించేవాడు అవసరమైనది. ఈనాడు యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానము తరువాత దేవుని కుడిపార్శ్వమున కూర్చుని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ విజ్ఞాపన పరిచర్యలో నీవు నేను పాలిభాగస్థులుగా ఉండాలని, రక్షించబడిన మనము దేవుని సన్నిధిలో ఇతరుల కొరకు విజ్ఞాపన చేసేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవడైనా ఈ దేశం కొరకు ఒకడు విజ్ఞాపన చేస్తే ఈ దేశాన్ని పాడు చేయకుండా నేను కాపాడుతాను అంటున్నాడు. అనేక అద్భుత కార్యాలు చేసి ఇశ్రాయేల్ జనాంగాన్ని ప్రభు విడిపించినప్పటికీ వారు మాటిమాటికి దేవునిని విసికిస్తున్నందున దేవుని కోపం వారి మీద రగులుకున్నప్పుడు మోషేను తప్పుకో, నేను ఈ జనాంగాన్ని నాశనం చేస్తాను, నీ వంశాన్ని నేను అభివృద్ధి పరుస్తాను అన్నప్పటికీ మోషే అడ్డుపడును, అలా కాదు ప్రభువా, నీవు విడిపించిన నీ ప్రజలు నాశనమైతే నీ నామానికే దూషణ వస్తుంది కదా, జాలి చేసుకో, కనికరించు, అవసరమైతే నా పేరు నీ జీవగ్రంథంలో నుంచి తుడిచివేయి, ఈ జనాంగాన్ని కాపాడు అని విజ్ఞాపన చేసినందున దేవుడు సంతాపపడి తన మనస్సు మార్చుకున్నాడు అని బైబిల్లో చూస్తూ ఉన్నా. ఈనాడు ప్రపంచం భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. మనుషులు తినుచు, తాగుచు, కొనుచు, అమ్ముచు, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉండటం మనం ప్రపంచంలో చూస్తూ ఉన్నాం. నేను దేశమును పాడు చేయకున్నట్లు మన భారతదేశంలో ఎంత నవనాగరికత పెరుగుతున్నప్పటికీ విగ్రహారాధన అనే మూర్ఖత్వం పెరుగుతూనే ఉంది కదా. అన్యాయం, మోసం, లంచం, అవినీతి విస్తరిస్తూనే ఉంది కదా. ఇట్టి పరిస్థితుల్లో ఈ దేశము కొరకు ప్రలాపించేవారు, దేవుని చట్టాన్ని ప్రకటించేవాడు, నీతి న్యాయాలను బోధించేవారు, ఈ దేశము కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవారు అవసరమయ్యున్నది. మన భారతదేశానికి యేసు నామాన్ని ఎరిగిన మనం ఉప్పుగా ఉండవలసి ఉన్నది, వెలుగుగా ఉండవలసి ఉన్నది, ఈ దేశ రక్షణ కొరకు ప్రార్థించవలసి ఉన్నది. దేవుడు దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారములను దిట్టపరచుటకు బద్దలైన సందుల్లో నిలబడుటకు ఎవడైనా ఉన్నాడా అని వెతుకుతూ ఉన్నాడు. ప్రభువా నేనున్నాను అని నీవు అనగలవా? అలాగైతే నీ ద్వారా నీ దేశాన్ని రక్షించటానికి దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆనాడు దానియేలు ద్వారా ఆ అన్య దేశము రక్షించబడింది. ఆనాడు యోసేపు ద్వారా ఆ కరువులో ఆ దేశానికి సమృద్ధైన ఆహారము అందించబడింది. ఆనాడు మోషే ద్వారా ఇశ్రాయేలు జనాంగము కాపాడబడింది. ఈరోజు నిన్ను నన్ను దేవుడు కోరుకుంటున్నాడు అని గుర్తించి, ఈ లోకంలో మన జీవితము తాత్కాలికమైనదేనని గ్రహించి, తినుచు, తాగుచు, కొనుచు, అమ్ముచు, మరణించి నిత్య నరకానికి వెళ్ళిపోతున్న ఈ లోక జనులను మనం చూస్తున్నప్పుడు హృదయంలో వేదన కలిగి, నిత్య రాజ్యం ఒకటి ఉందని, పరలోక రాజ్యం ఒకటి ఉందని, మరణము తరువాత నిజమైన శాశ్వతమైన జీవితం ఉందన్న సంగతిని మనం వారికి తెలియచేద్దాం. వారి కొరకు, వారి మనోనేత్రాలు తెరవబడుట కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు దేశమును పాడు చేయకుండానట్లు ఒక విజ్ఞాపన కర్త కొరకు వెతుకుతున్నాడు. ఆయన మాటలను ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించే ఒక ప్రవక్త కొరకు వెతుకుతున్నాడు. ప్రభువా నేనున్నాను, నన్ను పంపు అని నిన్ను నీవు ప్రభువుకు అప్పగించుకుంటే నీకు ఏ యోగ్యత లేకపోయినా, సామర్థ్యం లేకపోయినా, నీకు శక్తి బలము లేకపోయినా, తెలివి జ్ఞానము లేకపోయినా, నిన్ను నీవు దేవుని చేతుల్లో పెట్టుకుంటే బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు కలిగిన ప్రభు నిన్ను సర్వ సమృద్ధి కలిగిన వ్యక్తిగా చేసి నీకు అవసరమైన తెలివి జ్ఞానాలను ఇచ్చి ఆయన చేతిలో ఒక పనిముట్టుగా నిన్ను ఆయన వాడుకుంటాడు. దేవుడు నన్ను వాడుకోవాలి అనే ఆశ నీకుంటే చాలు. ఇప్పుడే తల వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని చూడునాయన. ఈ లోకంలో ఎటు చూచినా పాపమే, ఎటు చూచినా మోసమే,
ఎటు చూచినా దేవుని వెతకువారు లేరు గాని అల్పకాల పాప భోగాలకు చోటిచ్చి తమ్ము తాము నాశనము చేసుకుంటున్న వారే. ఈ పరిస్థితుల్లో అట్టి వారితో మేమును కలిసిపోక రక్తమిచ్చి కొన్నావు గనుక, నీ బిడలుగా మేము ఉన్నాము గనుక, నీ కొరకు బ్రతుకునట్లు నీవు ఆశించిన స్థితిలో మేము ఉండినట్లు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నీ సహాయం చేయి. మా చేతనైనంత వరకు నీ వాక్య సత్యాలను మా చుట్టూ ఉన్న వారికి బోధించడానికి, నీ సన్నిధిలో మోకరించి మా స్నేహితుల కొరకు, బంధువుల కొరకు, నశించిపోతున్న వారి కొరకు విజ్ఞాపన చేయడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయి నాయన. ఎంతసేపు ఈ లోక సుఖాన్ని ప్రేమించేవారిగా కాక దేవుని నామము కొరకు శ్రమ అనుభవించటం గొప్ప భాగ్యమని ఎంచి, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచినటువంటి మోషే వంటి వారిగా ఉండటానికి సహాయము చేయుము. నశించిపోతున్న ఆత్మల కొరకైన భారమును మాకు దయచేయి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఎవరిని విజ్ఞాపనకర్తగా ఉండడానికి నీవు ఎన్నుకుంటున్నావో, ఎవరిని నీ వాక్యమును బోధించు వ్యక్తిగా నీవు కోరుకుంటున్నావో, వారి మీద నీ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమును ఇప్పుడే, ఆ అభిషేకమును వారి మీద కలుగు చేయమని ఆయన ఒక గొప్ప తీర్మానముతో తమ తాము సమర్పించుకొని నీ అభిషేకమును పొంది నీ కొరకు వాడబడినట్లుగా సహాయము చేయమని యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.